వెల్కమ్ బ్యాక్ టు వనశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు 10th క్లాస్ సంబంధించిన సోషల్ స్టడీస్లో హిస్టరీలో నుంచి చరిత్రలో నుంచి మనం ఒక పాఠం చదువుకోబోతున్నాం. అది లేటెస్ట్ సిలబస్లోది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ దిస్ అనుశ్రీ ట్యూటోరియల్స్. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే, ముద్రణ సంస్కృతి, ఆధునిక ప్రపంచం. ముద్రణ సంస్కృతి ఎలా ప్రారంభమైంది, ఆధునిక ప్రపంచంలో ఎలాంటి వెళ్ళింది, మనం దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక పార్ట్లో ఫినిష్ అవ్వదండి, ఇది చాలా చదువుకోవడానికి చాలా ఉంది సబ్జెక్టు. సో మనం దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియో చేస్తాము. సో ఇప్పుడు లెసన్లోకి వెళ్తే, ముద్రిత సమాచారం లేని ప్రపంచం ఊహించడం చాలా కష్టం కదా. పుస్తకాలు, పత్రికలు ఇవన్నీ 19th సెంచురీలో చాలా పాపులర్ అయిపోయింది. న్యూస్ పేపర్స్ కానీ, ప్రసిద్ధ చిత్రలేఖనాలు కానీ, రోజువారీ విషయాలైనా, థియేటర్ కార్యక్రమాలు, అధికారిక సర్క్యులర్స్, క్యాలెండర్స్, దినచర్యలు, ప్రకటనలు, ఈ 20th సెంచురీలోకి వచ్చిన తర్వాత మనం ఈ కంప్యూటర్ యుగం, కంప్యూటర్లో అన్నీ చేయడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ 19th సెంచురీ చూసుకుంటే, బిఫోర్ 19th సెంచురీ అంతా కూడా మనం పేపర్ మీదే చేసాం కదా. అన్నీ కూడా పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు, చిత్రలేఖనాలు అన్నీ కూడా. మరి అది ఎలా ప్రారంభమైంది, దాని గురించి ఇప్పుడు మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాము. ముద్రిత సాహిత్యాన్ని చదువుతాం, ముద్రిత చిత్రాల్ని చూస్తాము, దినపత్రికల ద్వారా వార్తలు తెలుసుకుంటాం, ముద్రించిన ప్రజాచర్చలను గమనిస్తాం. ముద్రలు లేని ఒక కాలం కూడా ఉందనే విషయాన్ని మరిచిపోతూ ముద్రణ ప్రపంచ ప్రాముఖ్యాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇది మాత్రం నిజమేనండోయ్. ముద్రణకు ఒక చరిత్ర ఉన్నదని, అది సమకాలీన ప్రపంచాన్ని మరిచిందనే విషయాన్ని కూడా మనం గ్రహించలేకపోతున్నాం. ఈ చరిత్ర ఏమిటి, ముద్రణ సాహిత్యం ఎప్పుడు విస్తరించింది, ఆధునిక ప్రపంచ నిర్మాణానికి ఏ విధంగా దోహదపడింది అనేది మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. చూడండి, ఈ పాఠ్యాంశంలో ముద్రణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఇది తూర్పు ఆసియాలో ప్రారంభమై యూరప్ నుంచి భారతదేశం వరకు ఎలా విస్తరించిందో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మనం సాంకేతిక వ్యాప్తి ప్రభావాన్ని అర్థం చేసుకుంటూ ముద్రణ రాకతో సామాజిక జీవనాలు, సంస్కృతులు ఎలా మారాయో కూడా తెలుసుకోబోతున్నాం ఈ పాఠ్యాంశం ద్వారా. చూడండి, ఇక్కడ ఒక మనకి పిక్చర్ ఇచ్చారు. ముద్రణ కంటే ముందు పుస్తక తయారీ 1595లో పుస్తక తయారీ అక్లక్ ఇ నస్రీ నుండి ఎలా, చూడండి, పుస్తకం తయారు చేస్తున్నారు అనేది. భారతదేశంలో ముద్రణ ప్రారంభం కావడానికి ముందు 16వ శతాబ్దంలో రాజస్థానంలో కార్యశాల ఒక విషయాన్ని చెప్పడం కానీ రాయడం కానీ చిత్రం గమనించవచ్చును. ఇక్కడ ఉంది కదా పిక్చరు, దానిలో చూడండి, తెలిసిపోతుంది మనకి. ఒకప్పుడు పుస్తకాలు ఇంకా ముద్రణ కాని ముందు మన భారతదేశంలో ఒక పుస్తకాన్ని తయారు చేయాలంటే ఎలా ఉంటుంది అనేదాన్ని. ముద్రణకు ముందు యుగంలో రాతి కళ, చేతితో చిత్రించడం వంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి. ముద్రణ యంత్రాలు వచ్చిన తర్వాత ఈ కళారూపాలు ఏమయ్యాయో కూడా ఆలోచించండి. ముందుగా దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మొదటి ముద్రిత పుస్తకాలు. మొదటగా ఏవి ముద్రించిన పుస్తకాలు, అలాగే మనం కొన్ని కొన్ని కొత్త పదాలు కూడా నేర్చుకుంటామండి. క్యాలిగ్రాఫీ, క్యాలిగ్రాఫీ అంటే నగిషి వ్రాత, అంటే అందమైన సొగసైన రాత కళ. ఇప్పుడు మొట్టమొదటి ముద్రిత పుస్తకాల గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి ముద్రణా సాంకేతికత చైనా, జపాన్, కొరియా దేశాల్లో అభివృద్ధి చెందింది. దీన్ని ఒక ప్రశ్నగా అడిగితే ఎలా ఉంటుంది, మొట్టమొదటి ముద్రణా సాంకేతికత ఏ దేశాల్లో అభివృద్ధి చెందింది అని ఒక బిట్ వస్తే, దానికి ఆప్షన్స్ చైనా, జపాన్, కొరియా, ఇండియా అని వచ్చి అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా పైవన్నీ ఇలా ఆప్షన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక హస్తముద్రిత పద్ధతి. క్రీస్తు శతాబ్దం 594 నుండి చైనాలో పుస్తకాలను చెక్క బ్లాక్లపై సిరా రాసి దానిపై పేపర్ను రుద్దడం ద్వారా ముద్రించేవారు. చైనా వారే కాగితాన్ని కూడా కనిపెట్టారు. అలాగే ఇంకొక బిట్ కూడా వచ్చి చూడండి, కాగితాన్ని ఏ దేశం వారు కనిపెట్టారు, దానికి సరైన సమాధానం చైనా. పలచని రంధ్రాలు ఉన్న షీట్లపై రెండు వైపులా ముద్రించలేకపోవడం చేత సాంప్రదాయ చైనీయుల అకాడియన్ పుస్తకాన్ని, గుర్తుంచుకోండి వాళ్ళ పురాతనమైన పుస్తకం ఏది అంటే చైనీయులది, అకాడియన్ పుస్తకాన్ని మడిచి ఒకవైపు కుట్టేవారు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన కళాకారులు అత్యంత ఖచ్చితత్వంతో
కళాత్మకమైన చేతి వ్రాతతో నకిలీలు ప్రతిని తయారు చేయగలిగారు. చైనా చాలా కాలం వరకు ముద్రిత సామాగ్రిని తయారు చేసే ప్రధాన దేశంగా ఉండేది. చాలా సంవత్సరాలు కూడా చైనానే ఫస్ట్ ప్లేస్లో ఉండేది పేపర్కి. చైనాకు సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా వారి సిబ్బందిని ఎంపిక చేసుకునే విస్తృత ప్రయోగం ప్రభుత్వ యంత్రాంగం ఉండేది. ఈ సామ్రాజ్యవాద దేశం సౌజన్యంతో ఈ పరీక్ష కొరకు ప్రభుత్వ సౌజన్యంతో పాఠ్యపుస్తకాలు పెద్ద సంఖ్యలో ముద్రించబడ్డాయి. 16వ శతాబ్దం నుండి పరీక్షార్థుల సంఖ్య పెరగడంతో ముద్రణ పరిమాణం కూడా పెరిగింది. ఈ శతాబ్దం నుంచి పాఠ్యపుస్తకాలు పెద్ద సంఖ్యలో ముద్రించబడ్డాయి అనే ప్రశ్న వస్తే అది 16వ శతాబ్దం నుంచి, దానికి సరైన సమాధానం. 17వ శతాబ్దపు చైనాలో పట్టణ సంస్కృతి వికసించడంతో ముద్రణ ఉపయోగాలు వైవిధ్యభరితంగా ఉండేవి. ముద్రణ సాహిత్యం కేవలం విద్యావంతులైన అధికారులకు మాత్రమే పరిమితం కాలేదండో. వ్యాపారులు కూడా నిత్య జీవితంలో వాణిజ్య సమాచారాన్ని సేకరించడంలో కూడా ముద్రణే ఉపయోగించారు. కొత్త పాఠకులు కల్పిత కథనాలు, కవిత్వం, ఆత్మకథలు, సాహిత్య కళాఖండాలు, సంకలనాలు మరియు శృంగార నాటకాలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. ధనిక మహిళలు చదవడం కూడా ప్రారంభించారు. చాలామంది మహిళలు తమ కవితలు, నాటకాలను ప్రచురించడం ప్రారంభించారు. విద్యాధికులైన అధికారులు, భార్యలు వారి రచనలను ప్రచురించారు. దేవదాసీలు తమ జీవితాల గురించి రాశారు. ఇలా ముద్రణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ కొత్త పట్టణ సంస్కృతికి కొత్త సాంకేతికత తోడైంది. అది ఎప్పుడు అంటే 19వ శతాబ్దం చివరల పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలు స్థాపించడంతో పాశ్చాత్య ముద్రణ పద్ధతులు, యాంత్రిక ముద్రణ యంత్రాలు దిగుమతి అయ్యాయి. షాంఘై కొత్త ముద్రణ సంస్కృతి కేంద్రంగా మారడంతో పాటు పాశ్చాత్య శైలులను అనుసరించే పాఠశాలను తీర్చింది. చేతి ముద్రణ నుంచి క్రమంగా యాంత్రిక ముద్రణకు మారింది. ఏ శతాబ్దంలో చైనా చేతి ముద్రణ నుంచి యాంత్రిక ముద్రణకు మారింది అంటే దానికి సరైన సమాధానం 19వ శతాబ్దం. తర్వాత ఇక్కడ చూడండి, జపాన్లో ముద్రణ. చైనాకు చెందిన బౌద్ధ మత ప్రచారకులు క్రీస్తు శతాబ్దం 768 నుంచి 770 మధ్యలో జపాన్లోకి చేతి ముద్రణ సాంకేతికతను ప్రవేశపెట్టారు. క్రీస్తు శతాబ్దం 868లో జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకమైన డైమండ్ సూత్రాలో 6 టెక్స్ట్ షీట్లు మరియు వుడ్ కట్ చిత్రాలు ఉన్నాయి. జపనీస్ ప్రాచీన పుస్తకం ఏది అంటే దానికి సరైన సమాధానం డైమండ్ సూత్ర. అలాగే దానికి ఏమేమి ఉన్నాయి, ఆ డైమండ్ సూత్రాలు ఏమేమి ఉన్నాయి అంటే దానికి ప్రశ్న వచ్చింది అనుకోండి, దానికి సరైన సమాధానం 6 టెక్స్ట్ షీట్లు మరియు వుడ్ కట్ చిత్రాలు ఉన్నాయి. తర్వాత వస్త్రాలపైన పేక ముక్కలపైన పేపర్ మనీని పైన చిత్రాలు ముద్రించబడ్డాయి. మధ్యయుగ జపాన్లో పద్య గద్య రచయితలు క్రమం తప్పకుండా రచనలను ప్రచురించేవారు. చౌకగా సమృద్ధిగా పుస్తకాలు కూడా దొరికేవి. ఇక్కడ చూడండి, పక్కన ఒక చిత్రం ఇచ్చారు. ఇది 13వ శతాబ్దానికి అధ్యకాలానికి చెందిన త్రిపీఠిక కొరియానా సంబంధించిన ముద్రణ చేసే బ్లాక్, చెక్క బ్లాక్లు ఇవి. ఇవి కొరియా వారు సేకరించిన బౌద్ధ లేఖనాలు. అవి దాదాపు 80,000 చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి. వీటిని 2007లో యునెస్కో వారు మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ త్రిపీఠిక కొరియన్లు దేంతో తయారు చేసినవి అంటే ఐరన్ బ్లాక్లు, చెక్క బ్లాకులు, అలాగా రకరకాలు ఇస్తారు. దాంట్లో సరైన సమాధానం వచ్చేసి చెక్క బ్లాకులు. ఇవి దాదాపు ఎన్ని ఉన్నాయంటే 80,000 చెక్క బ్లాకులు ఉన్నాయి. ఏ సంవత్సరంలో యునెస్కో వాళ్ళు దీన్ని మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. దానికి సంబంధించి 2007లో యునెస్కో వాళ్ళు దీన్ని మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేశారు. దీన్ని త్రిపీఠికా కొరియానా అని. ఈ దృశ్య సామాగ్రి మొత్తం ముద్రణ ఆసక్తికరమైన ప్రచురణ పద్ధతులకు దారితీసింది.
పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఈడో, ఆ తర్వాత టోక్యో అని పిలువబడుతుంది. ఇప్పుడు విలసిల్లుతున్న పట్టణ కేంద్రాల్లో సొగసైన పట్టణ సంస్కృతి, నిమగ్నులైన కళాకారులు, దేవదాసీలు మరియు టీ దుకాణ సమావేశ చిత్ర వర్ణనలు చిత్రీకరించబడ్డాయి. టోక్యోకి ప్రాచీన పేరు ఏంటి అంటే, అలాంటి ప్రశ్న కనుక వస్తే దానికి సరైన సమాధానం ఈడో. తర్వాత గ్రంథాలయాలు, పుస్తక దుకాణాలు వివిధ రకాల ముద్రిత సామాగ్రితో నిండిపోయాయి. వీటిలో స్త్రీలను గురించిన సంగీత పరికరాలు, గణనలు, టీ పార్టీలు, పూల అమరికలు, సంప్రదాయాలు, వంట, ప్రసిద్ధ స్థలాలకు చెందిన వంటి పుస్తకాలు కూడా ముద్రణ అయినాయి. ఇక్కడ చూడండి, ఒకటి పిక్చర్ ఇచ్చారు, కిటాగవ టమారో చేత గీయబడిన ఒకయో చిత్రం అని ఇచ్చారు ఇక్కడ. అది ఏంటో దాని గురించి పక్కన బాక్స్లో ఇచ్చారు చూడండి. 1753లో ఎడోలో జన్మించిన కిటగవ ఉతామారో ముఖ్యో తేలి ఆడే ప్రపంచం యొక్క చిత్ర రూపాలు, దాని అర్థం. కళారూపాలు లేదా సాధారణ మానవ అనుభవాలను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల చిత్రణ అనే కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధించాడు. ఈ ముద్రణలు సమకాలీన అమెరికా మరియు యూరప్ వరకు ప్రయాణించాయి. ఇవి ఎక్కడ వరకు ప్రయాణించాయంటే అమెరికా యూరప్ వరకు కూడా ప్రయాణించాయి. అలాగే మానెట్, వాన్ గోగ్ వంటి కళాకారులను కూడా ప్రభావితం చేశాయి. సుతాయ జోగోరారో వంటి ప్రజలను కర్తల విషయాన్ని గుర్తించి వారు నిర్దేశించిన పరిధిలో విషయాన్ని గీయమని కళాకారులు నిర్దేశించేవారు. అప్పుడు నిపుణునైన కొయ్య బ్లాక్ తయారీదారుడు ఈ డ్రాయింగ్ కొయ్య బ్లాక్కు అంటించేవాడు. ఈ పద్ధతిలో డ్రాయింగ్ పాడయ్యేది అని దాని ద్వారా వచ్చిన ప్రింట్లు మిగిలేవి. తర్వాత చూడండి, యూరప్కు ముద్రణ రాక. ఇక్కడ ఇంకో కొత్త పదం ఇచ్చారు చూడండి. ఇందాక క్యాలిగ్రఫీ నేర్చుకున్నాం, అది ఏంటి, దాని అర్థం ఏంటంటే సొగసైన వ్రాత కళ. ఇక్కడ వెళ్ళం అని ఇచ్చారు. దీంట్లో జంతువుల చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితాన్ని వెళ్ళం అంటారు. శతాబ్దాలుగా పట్టు మరియు సుగంధ ద్రవ్యాలు చైనా నుండి యూరప్కు సిల్క్ మార్గం ద్వారా చేరుకునేవి. 11వ శతాబ్దంలో చైనా కాగితం కూడా అదే మార్గం ద్వారా యూరప్ చేరుకుంది. యూరప్కి చైనా ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేసేది అంటే, ఐ మీన్స్ ఎక్స్పోర్ట్ చేసేది అంటే, సుగంధ ద్రవ్యాలు, పట్టు. వీటితో పాటు 11వ శతాబ్దం నుంచి కాగితాన్ని కూడా ఎక్స్పోర్ చేసింది. లేఖకులు ఎంతో జాగ్రత్తగా రాసిన ప్రతుల తయారీ కాగితం వల్లనే సాధ్యమైంది. 1795 మార్కు పోలో అనే గొప్ప నావిక అన్వేషకుడు చైనాలో అనేక సంవత్సరాలను అన్వేషించిన తర్వాత ఇటలీకి తిరిగి వచ్చాడు. ఇంతకు ముందు మీరు చదివినట్లుగా చైనాలో అప్పటికే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండేది. మార్కు పోలో ఈ జ్ఞానాన్ని అతనితో తిరిగి తెచ్చాడు. ఇప్పుడు ఇటాలియన్లు వుడ్ బ్లాక్లతో పుస్తకాలు చేయడం ప్రారంభించడంతో త్వరలోనే ఈ సాంకేతికత ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందింది. ముద్రిత పుస్తకాలను చౌకబారుగా అసభ్యమైనవిగా హేళన చేయడంతో కూలీలను మరియు ధనిక సన్యాసుల లైబ్రరీల కోసం ఖరీదైన వెళ్ళంపై చేతితో రాయబడ్డ విలాసమైన ప్రచురణలు ఉండేవి. వ్యాపారులు, విశ్వవిద్యాలయాలు, పట్టణాల్లోని విద్యార్థులు తక్కువ ధరలో ముద్రించిన ప్రతులను కొనుగోలు చేసేవారు. చూడండి, ఇదిగోండి పక్కన ఉంది కదా, ప్రపంచంలోనే పురాతన పుస్తకాల్లో ఒకటైన కొరియాకు చెందిన జిక్చి అనే పుస్తకం కదిలే లోహ యంత్రంతో ముద్రించబడింది. దీనిలో జైన్ బౌద్ధ మతం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. భారతదేశం, చైనా, కొరియాకు చెందిన 150 మంది సన్యాసుల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించబడింది. ఏ పుస్తకంలో, జిక్చి అనే పుస్తకంలో భారతదేశము, చైనా మరియు కొరియాకు సంబంధించిన 150 మంది సన్యాసుల గురించి పుస్తకంలో రచించబడింది. 14వ శతాబ్దం చివరిలో ఈ పుస్తకం ముద్రించబడింది. పుస్తకం యొక్క మొదటి సంపుటం అందుబాటులో లేనప్పటికీ రెండవది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో ఉంది. ఈ పని ముద్రణ సంస్కృతిలో వచ్చిన ముఖ్యమైన సాంకేతిక మార్పును సూచిస్తుంది. పుస్తకాలకు డిమాండ్ పెరిగే కొద్దికి ఐరోపా అంతరి నుండి పుస్తకాలు విక్రేతలకు అనేక దేశాలకు పుస్తకాలు ఎగుమతులు చేయడం ప్రారంభించారు. వివిధ ప్రదేశాల్లో పుస్తక ప్రదర్శనలు కూడా జరిగేవి. విస్తృతమైన గిరాకీ తగినట్లుగా చేతిరాత ప్రతుల ఉత్పత్తి కూడా కొత్త కొత్త మార్గాల్లో నిర్వహించబడింది.
లేఖికులను, నైపుణ్యం కలిగిన చేతివ్రాతగాళ్లను కేవలం ధనికులు మాత్రమే కాక పుస్తక విక్రేతలు కూడా నియమించుకున్నారు. ఒక్కొక్క పుస్తక విక్రేత వద్ద 50 మందికి పైగా లేఖికులు ఉండేవారు. లేఖికులు అంటే చేతితో అందంగా రాసేవాళ్ళు, రైటింగ్. కానీ చేతితో రాయబడ్డ రాతకృతులు తయారీ పుస్తకాలను నానాటికి పెరుగుతున్న డిమాండ్ తీర్చలేకపోయింది. కాపీ చేయడం అనేది ఖరీదైన శ్రమతో కూడుకున్న ఎక్కువ సమయం తీసుకునే వ్యాపారం అయిపోయింది. రాతప్రతులు పెళ్లిసుగా ఉండి నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంటూ సులభంగా తీసుకువెళ్ళడం కానీ చదవడం కానీ సాధ్యమయ్యేది కాదు. అలా అందువలన వాటి సర్క్యులేషన్ పరిమితంగా ఉండేది. పుస్తకాలు పెరుగుతున్న డిమాండ్ వల్ల క్రమంగా వుడ్ బ్లాక్ ప్రింటింగ్ మరింత ప్రాచుర్యం పొందింది. 15వ శతాబ్దం ప్రారంభమైన నాటికి సరళమైన చిన్న ఆకృతిలో వస్త్రాలు, పేకాట కార్డులు మరియు మత సంబంధ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాక్ను యూరోప్లో విస్తృతంగా ఉపయోగించేవారు. ఈ విషయాన్ని మరింత వేగంగా చౌకగా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది కొత్త ముద్రణ సాంకేతిక ఆవిష్కరణతో మాత్రమే సాధ్యం. అందుకని జర్మనీలోని స్ట్రాస్బర్గ్లోని జోహన్ గుటెన్బర్గ్ 1430లో మొట్టమొదటగా ముద్రణా యంత్రాన్ని అభివృద్ధి చేయడం వల్ల జరిగింది. ముద్రణా యంత్రాన్ని మొట్టమొదటిగా ఎవరు అభివృద్ధి చేశారు అంటే జోహన్ గుటెన్బర్గ్. చూడండి, ఈయనే జోహన్ గుటెన్బర్గ్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వారు అంటే జర్మనీకి సంబంధించిన వారు. ఒక వ్యాపారస్తుని కుమారుడైన గుటెన్బర్గ్ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెరిగాడు. అతను చిన్నతనం నుండి వైన్, ఆలివ్ ఆయిల్ ప్రెస్లను చూశాడు. ఆపై అతను రాళ్లను పాలిష్ చేసే విధానంలో నైపుణ్యం సంపాదించి గొప్ప స్వర్ణకారుడు అయ్యాడు. నగలను తయారు చేయడానికి ఉపయోగించే లెడ్ అచ్చులను తయారు చేయడంలో ప్రావీణ్యం కూడా సంపాదించాడు. వీటన్నిటిని ఉన్న జ్ఞానం ఆధారంగా ప్రస్తుత సాంకేతికతను ఉపయోగించుకుంటూ నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేశాడు. అప్పుడే ముద్రణ యంత్రాన్ని తయారు చేయడంలో అతనికి ఆలివ్ ప్రెస్ ఒక నమూనాగా ఉపయోగపడింది. వర్ణమాల అక్షరాలను తయారు చేయడానికి ఒక లోకపు అచ్చులను వాడాడు. 1848లో గుటెన్బర్గ్ ఈ పద్ధతిలో పరిపూర్ణత సాధించాడు. అతను మొదటగా ప్రచురించిన పుస్తకం బైబిల్. అతడు సుమారు 180 ప్రతులను ముద్రించాడు. దీనికి అతను 3 సంవత్సరాల సమయం పట్టింది. ఆ కాలం నాటి ప్రమాణాలకు అది ఎంతో త్వరగా ఉత్పత్తి చేయబడినట్టు. కానీ ఈ నూతన సాంకేతిక అప్పటికే వాడుకలో ఉన్న చేతిరాత విధానానికి పూర్తిగా ప్రత్యామ్నాయం కాలేకపోయింది. వాస్తవానికి ముద్రిత పుస్తకాల రూపంలోనూ కూర్పులోనూ దాదాపు చేతిరేత పుస్తకాలను పోలి ఉండేవి. లోహపు అక్షరాలు కళాత్మక చేతివ్రాత శైలులను అనుకరించేవి. చేతితో వేసిన ఆకులు తదితర ఆకులతో అంచులకి మెరుగులు దిద్దబడి చిత్రీకరించబడేవి. ధనవంతుల కోసం ముద్రించిన పుస్తకాలలో అలంకరణ కోసం ముద్రించిన పేజీలో కొంత ఖాళీని ఉంచేవారు. ప్రతి కొనుగోలుదారుడు డిజైన్ ఎన్నుకొని వాటిని వేసేందుకై పెయింటింగ్ స్కూల్ను కూడా నిర్ణయించుకునేవాడు. 1450 నుండి 1550 మధ్య 100 సంవత్సరాలలో యూరప్లోని వివిధ దేశాలలో ముద్రణా యంత్రాలు ఏర్పాటు చేశారు. ముద్రణాకర్తలు జర్మనీ నుండి ఇతర దేశాలకు వెళ్లి మరీ పని సంపాదించుకొని కొత్త ప్రింటింగ్ ప్రెస్లు ప్రారంభించడానికి సహాయం చేసేవారు. ప్రింటింగ్ ప్రెస్లు పెరిగే కొద్దికి పుస్తక ప్రచురణ బాగా విస్తరించింది. 15వ శతాబ్దపు 2వ అర్ధభాగంలో ఐరోపా మార్కెట్ను 200 మిలియన్ ముద్రిత పుస్తకాలు ప్రతులు ముంచెత్తాయి. చూడండి, పక్కన గుటెన్బర్గ్ గారు ఆయన తయారు చేసినది ప్రింటింగ్ మిషన్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక కొత్త పదం వచ్చింది చూడండి, ప్లాటెన్. ఇప్పటికీ మనం 2 నేర్చుకున్నాము, 1 కాలిగ్రాఫీ, 2 పిల్లవై. ఇప్పుడు 3వది ఈ లెసన్లో ప్లాటెన్. ప్లాటెన్ అనేది ఒక లెటర్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రణ పొందడానికి కాగితం వెనక భాగాలను నొక్కే బోర్డు. ఒకప్పుడు ఇది చెక్క పలకగా ఉండేది. తర్వాత అది ఉక్కుతూ తయారు చేయబడింది. మనం ఇప్పటిదాకా ముందు అది ఎలా రెవల్యూషన్ స్టార్ట్ అయింది, ముద్రణ ఎక్కడ ప్రారంభమైంది, తర్వాత అది ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అయింది, యూరోప్కి ఎలా వచ్చింది, చైనా నుంచి యూరోప్కి ఎలా వచ్చింది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విప్లవం, అది మనం 15th సెంచరీ వరకు చదువుకున్నాం. తర్వాత ఏంటి, ఎలా జరిగింది విప్లవం, ఎక్కడ మొదలైంది, ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, పుస్తకాల ప్రచురణలో నూతన పద్ధతి. సమాచారం, జ్ఞానం, సంస్థలు, ప్రభుత్వాలతో వారి సంబంధాలను మార్చడం ద్వారా జీవితాలలో పరివర్తన కూడా తెచ్చింది.
పుస్తకాలు చదివే నూతన ప్రజలు. ముద్రణ యంత్రం రాకతో పుస్తకాలు చదివే ఒక నూతన ప్రజ ఆవిర్భవించింది. దానివల్ల ఏంటంటే, ముద్రణ వల్ల పుస్తకాల ధర తగ్గింది. ప్రతి పుస్తకాన్ని ముద్రించడానికి అవసరమైన సమయం శ్రమ తగ్గి అనేక కాపీలను కూడా విరివిగా వచ్చి నిరంతరం పెరుగుతూ ఉన్న పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాలు అందుబాటులోకి రావడం వల్ల ఒక నూతన పఠన సంస్కృతి ఏర్పడింది అన్నమాట. ఇలా ఏంటంటే, ఒక దేశం నుంచి యూరోప్ నుంచి అలా మిగతా కంట్రీస్ కూడా ఇది బాగా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోగలిగారు. మనకి సామాన్య ప్రజలకి మౌఖిక సంస్కృతి ప్రపంచంలో జీవించేవారు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఉంటే, యక్షగానాలు వల్లిస్తూ ఉంటే, జానపద కథలు చెబుతూ ఉంటే వినేవారు. జ్ఞానం మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి చేరేది. ప్రజలంతా ఒక చోట చేరి ఒక కథ వినేవారు, ఒక ప్రదర్శన ఇచ్చేవారు. మన పుస్తకాన్ని ఒక వ్యక్తిగతంగా కానీ నిశ్శబ్దంగా కానీ చదవలేదు. ముద్రణా యుగానికి ముందు పుస్తకాలు ఎక్కువ ఖరీదు ఉండడమే కాదు, అవి ఎక్కువ సంఖ్యలో ప్రచురింపబడేవి కాదు. ప్రస్తుతం పుస్తకాలు చాలా వర్గాల ప్రజలను చేరగలుగుతున్నాయి. గతంలో వినే ప్రజ ఉంటే, నేడు చదివే ప్రజ తయారైంది. ఈ మార్పు అంత సులభంగా ఏం జరగలేదండో. పుస్తకాలు అక్షరాస్యులచే మాత్రమే చదవబడేవి 20వ శతాబ్దం వరకు. అవి 20వ శతాబ్దం తర్వాత మొదలైంది. యూరోపియన్ దేశాలతో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. అటువంటి అప్పుడు ముద్రించిన పుస్తకాలను స్వాగతించమని ప్రచురణకర్తలు సామాన్య ప్రజలను ఎలా ఒప్పించగలిగారు? ఇవి చేయాలంటే వారు ముద్రిత పుస్తకాల యొక్క పరిధిని తెలుసుకోవాలి. చదవలేని వారు కూడా పుస్తకాలను వేరొకరు చదువుతూ ఉండి ఖచ్చితంగా విని ఆనందించవచ్చు. కాబట్టి ప్రచురణకర్తలు జనాదరణ పొందిన యక్షగానాలు, జనపద కథలు మొదలగు పుస్తకాలను విస్తృతంగా బొమ్మలతో వివరిస్తూ ప్రచురించడం ప్రారంభించారు. గ్రామాల్లో జనం గుమ్మికూడిన చోట్ల పట్టణాల్లో పాఠశాలలో పాడేవారు, వల్లి వేయించేవారు. ఇక్కడ మనకి కొత్త పదాలు వచ్చినాయి కదా, యక్షగానాలు జానపదాలు అంటే ఏంటి అనేది పక్కన మనకి ఇచ్చారు చూడండి. చిన్న బాక్స్లో యక్షగానాలు అంటే ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కథ, సాధారణంగా పాడతారు లేదా వల్లిస్తారు. తర్వాత యక్షగానాల తర్వాత పానశాల. పానశాల అంటే ఏంటి అంటే మీకు అక్కడే అర్థమైపోతుంది కదా, మద్యం సేవించడానికి, ఆహారం కోసం, స్నేహితులను కలవడానికి మరియు వార్తలను మార్పిడి చేసుకోవడానికి ప్రజలు పోగయ్యే ప్రదేశాలు పానశాలలు. ఇలా ఈ విధంగా మౌఖిక సంస్కృతి ముద్రణలోకి ప్రవేశించి ముద్రిత సామాగ్రి కూడా మౌఖికంగా ప్రసారం చేయబడింది. తర్వాత మతపరమైన చర్చలు మరియు ముద్రణ భట్ల భయం. భావాల విస్తృత ప్రచారానికి ముద్రణ అవకాశం కల్పించింది. ఇది వాదనలు, చర్చ వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. స్థాపిత ప్రభుత్వాలలో విభేదించిన వారు కూడా తమ భావాలను ప్రచారం చేసుకోవచ్చు. సమాచారం ద్వారా ప్రజలను విభిన్నంగా ఆలోచించేలా చేసి వారిని కార్యోన్ముఖులుగా చేయవచ్చు. దీనికి జీవిత విభిన్న రంగాలలో ప్రాముఖ్యత ఉంది. చూడండి, ఒక చిన్న పిక్చర్ తోటి ఎంత మనకి తెలిసేలా చేస్తున్నారో.